మన దేశంలో మట్టిలో మాణిక్యాలు కొదవేలేదు ముఖ్యంగా కళారంగంలో క్రీడారంగంలో అలాంటి వాళ్ళు కోకలలుగా ఉంటారు ఎక్కడో ఒకచోట కొంతమంది గుర్తించి వాళ్లకు సాన పెట్టి అత్యుత్తమ స్థానానికి చేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు అలా పేదరికంలో పుట్టిన వాళ్ళు చాలామంది క్రీడారంగంలో ఎంతో ఎత్తుకెదిగారు అలాంటి ఒక స్ఫూర్తివంతమైన గాథ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే పేదరికం వాళ్ళని ఇంకా ఎంత వెక్కిరిస్తోంది ఇంకా ఎంత వేధిస్తోంది అనేది ఈ కథలో ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు మన దేశంలో ఫుట్బాల్కి అంతగా ఆదరణ ఉండదు కానీ ఫుట్బాల్ ఆడేటటువంటి క్రీడాకారులు కూడా చాలామంది ఉంటారు దాంట్లో అత్యుత్తమ స్థాయిలో ప్రతిభావంతులు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు మహిళలకు సంబంధించి ఫుట్బాల్ క్రీడ మన దేశంలో చాలా బాగా ఊపందుకుంటోంది తాజాగా అండర్ సెవెంటీన్కి సంబంధించి ప్రపంచ కప్ జరుగుతోంది ఆ ప్రపంచ కప్కు సంబంధించి ఆ ఫుట్బాల్ టీంకి నాయకత్వం వహించేటటువంటి అష్టం ఉరావ్ అనేటటువంటి క్రీడాకారిణి ఒక మారుమూల ప్రాంతంలో సరైనటువంటి విద్యా అవకాశాలు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేనటువంటి ప్రాంతంలో చాలా పేద కుటుంబంలో జన్మించింది జార్ఖండ్లో ఒక మారుమూల గ్రామంలో చాలా పేద కుటుంబంలో అష్టౌ అష్టం ఉరావు జన్మించింది అయితే ఆ తర్వాత తన ప్రతిభకు సానపట్టి ఒక స్థాయికి ఎదిగింది ఇప్పుడు అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్కి సంబంధించి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది అయితే కట్ చేస్తే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇంకా అదే పేదరికంలో మగ్గిపోతున్నారు ఎంతగా అంటే తమ కూతురు ప్రాతినిధ్యం వహించేటటువంటి క్రీడా జట్టు ఏదైతే ఉందో అది రేపు ప్రపంచకప్లో ఆడే సమయంలో కనీసం ఆ మ్యాచ్ చూడటానికి వాళ్ళ ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు ఇక మిగిలిన వస్తువులు మిగిలిన సరణామ సంగతి అయితే సరే సరే టీవీ కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిని గమనించిన తర్వాత అక్కడ అధికారులు చలించిపోయి వెంటనే వాళ్ళ ఇంటికి ఒక టీవీ ఇన్వర్టర్ మిగిలిన సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది దాంతోపాటు అసలు ఆ గ్రామానికి రోడ్డే లేదు చేరుకోవాలంటే అష్ట కష్టాలు పడాలి అలాంటి సందర్భంలో ఇది గుర్తించినటువంటి అక్కడ అధికారులు అష్టం ఉరావు పేరుతోటి ఒక రోడ్డుని వేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ మరీ బాధాకరమైన అంశం ఏంటంటే తమ కూతురి పేరు మీద వేస్తున్నటువంటి రోడ్డుకి తామే కూలీలుగా మారారు ఆ తల్లిదండ్రులు తమకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మే పని చేసుకుంటే కానీ పోటగడని పరిస్థితి ఏదో ఒక రోడ్డు పని జరుగుతుంది మా ఊళ్ళో దానికి మేము కూడా కూలి పనికి పెడతాం మాకు కూడా అవకాశం కల్పించున్నట్టు బతిమాలుకొని అక్కడికి వెళ్ళారు ఇదేంటమ్మా మీ కూతురు పేరు మీదే రోడ్డు వేస్తున్నారు మీరేక్కడ కూలీలుగా పనిచేయడం అన్న బాగుందా అంటే అదంతా తర్వాత ముందు ఈరోజు మేము పనిచేస్తేనే నాలుగు వేళ్ళు లోపలికి పెడతాయి మాకు తినటానికి తిండి దొరుకుతుంది ఇవన్నీ పట్టించుకునే పరిస్థితులు మేము లేము దయచేసి మాకు అవకాశం కల్పించండి ఉపాధి కల్పించండి మాకు కూలీ కల్పించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసి ఆ కూలి పనుల్లో వీళ్ళు కూడా జాయిన్ అయ్యి అక్కడ ఆ రోడ్డు వేసేటటువంటి క్రమంలో అదంతా గుంతలు తవ్వటం కానివ్వండి మట్టి ఎత్తి పక్కన పోయడం కానివ్వండి ఈ పనుల్లో తల్లిదండ్రులు కూడా నిమగ్నమయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక పక్క తమ కూతురు ఉన్నత శిఖరాలకు చేరుకుంటోంది భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది ప్రపంచకప్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఆ టీంకి కెప్టెన్గా ఉంది కానీ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు పేరు మీద వేస్తున్నటువంటి రోడ్డుకి తామే కూలీలుగా మారి నింపుకునే పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యకరమైన స్థితితో మనం అర్థం చేసుకోవచ్చు పేదరికం ఎంత వాళ్ళని బాధిస్తోందో కట్టి కుదుపుతుందో అర్థం చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం పేద కుటుంబంలో పుట్టినా కానీ కేవలం ప్రతిభ ఉంటే చాలు మన దేశంలో ఎదిగేటటువంటి అవకాశాలు ఎంతో మందికి దొరుకుతాయి మట్టిలో మాణిక్యాలు కూడా శిఖరాగ్ర స్థానానికి చేరుకోవచ్చు అనటానికి ఈ యొక్క అంశం ఉదాహరణగా నిలుస్తోంది